నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ అప్పుడు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తమ ఇలా కనిపించండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనేది. గైస్ ఫస్ట్ చూసుకుంటే మోటోలో నుంచామంట, మోటోలో ఇండియాలో ట్విట్టర్ పేజ్ ఉంది కదా, చెక్ చేస్తే వాళ్ళకు రెండు అప్డేట్స్ ఇచ్చారన్నమాట 3 అవర్స్ ముందే. ఏంటంటే మోటోలో G32 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది, అండ్ ఆగస్ట్ 16 నుంచి అయితే ఫస్ట్ సేల్స్ స్టార్ట్ అయిపోతుంది. ఫోన్ వచ్చేసరికి అయితేనేమో 12999 ఉంది. హెచ్డిఎఫ్సి కార్డ్ నుంచి మీకు 1250 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో డిస్కౌంట్ వల్ల 11749 రూపీస్కి వస్తుంది అనమాట స్మార్ట్ ఫోన్. ఇది 4G స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఇంకొక న్యూస్ కూడా వాళ్ళు అప్డేట్ చేసేది ఏంటంటే, అర్ధగంట ముందే మోటోరోలా G62 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది అనేసి 2 డేస్ అంటే ఆగస్ట్ 11 లాంచ్ అవుతుంది అనమాట. సో ఎల్లుండే లాంచ్ అవుతుంది ఫోను. సో 2 డేస్ టు బి అన్స్టాపబుల్ యూ అనేసి. సో ఇది 5G స్మార్ట్ ఫోను, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా 5G వస్తుంది అనేసి. దాని గురించి కూడా మనం లాస్ట్లో అప్డేట్ చేసుకుందాము. ప్రస్తుతానికి అయితే ఇది ఒక 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. బడ్జెట్ కేటగిరీలు ఉండొచ్చు 15,000 రూపాయలు అనేసి అయితే ఒక ఎస్టిమేషన్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది X670E మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో రివ్యూ చేసే వాళ్ళ చేతిలోకి వచ్చేసినాయి అనమాట. సో ఇక్కడ వీడియో కార్డ్స్ ఆఫ్ వెబ్సైట్ ఉంది, స్కేటర్ బెంచర్ అనేసి ఉంది. సో వాళ్ళకి అనమాట మెయిల్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ మెయిల్ అనేసి అయితే పెట్టారు వాళ్ళు. సో వాళ్ళకైతే మదర్ బోర్డ్ అయితే ఇచ్చేసారన్నమాట టెస్టింగ్ చేసుకోవడానికి. సో వాళ్ళు టెస్టింగ్ చేసి అంతా చేసే లోపల నార్మల్గా మనకైతే ఎట్లయినా ఈజీగా 10 to 20 డేస్ పడుతుంది. సో ఇలా 9 డేస్ 20 డేస్ ప్లస్ చేసుకున్నా సరే మంత్ ఎండ్ వచ్చేస్తుంది. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా సరే కూడా రివ్యూస్ అదే టైం కూడా వచ్చేస్తాయి అన్నమాట మనకి. సో మనం రిలాక్స్ గురించి రావచ్చు, ఒక 20 డేస్ మనం వెయిట్ చేస్తే ఇట్లా కొత్త RYZEN 7000 సిరీస్ అండ్ దానికి కంపేటబుల్ మదర్ బోర్డ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ బెంచ్ మార్క్ టెక్స్ట్ అన్ని కూడా రెడీగా అయిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే టీమ్ గ్రూప్ నుంచి అనమాట. సో టీమ్ గ్రూప్ వాళ్ళు అయితే అనౌన్స్ చేసి ప్రెస్ రిలీజ్ అనమాట, ఎలీట్ ప్లస్ అనమాట DDR5 6000 మెమరీ క్యాపబుల్ కంపేటబుల్ విత్ ఇంటెల్ అండ్ AMD సిస్టమ్స్, కాస్ట్ 270 USDs ఫర్ 2X x 16 కిట్ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవి రెండు కలర్ వేరియంట్స్ వస్తున్నట్టున్నాయి ఎలీట్స్. అండ్ ఇది పెద్దగా ఏం లేవు, పెద్ద హైప్ ఏం లేదు, సింపుల్గా ఉంది. ఎలీట్ అనేసి అయితే పెట్టారు, రెండు ప్రాసెసర్కి కంపాటబుల్ అనేసి ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసుకోవచ్చు DDR5 and DDR4 పవర్ కంపారిజన్ చేసుకుంటారు. అండ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మెమరీ బ్యాంక్స్ కంపారిజను అండ్ 48 MHz అప్ టు అనేసి పవర్ మేనేజ్మెంట్ ICs ఉన్నాయి, హోండా ECC ఫర్ స్టేబుల్ సిస్టమ్స్ అనేసి అయితే మ్యాక్సిమం ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి, సపరేట్గా మనం ఏం చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఇక్కడ వీళ్ళు ఒకటి మెన్షన్ చేశారు, టీమ్ గ్రూప్ ఎలీట్ UDIM 6000 మెమరీ సింగిల్ ఛానల్, తర్వాత డ్యూయల్ ఛానల్ ఉంది. ప్రైజెస్ ఆగస్ట్ 6 అనమాట ఎస్టిమేషన్ లాంచ్ డేట్. తర్వాత టీమ్ గ్రూప్ వాళ్ళ ఎలీట్ ప్లస్ UDIMs, తర్వాత ఎలీట్ ప్లస్ UDIMs DDR5 5600 అండ్ ఫైనల్గా 6000 MHz ఫ్రీక్వెన్సీ ఇవి చూసుకుంటే ఎర్లీ సెప్టెంబర్ లోపల లాంచ్ అయిపోతే. అండ్ ఇక్కడ సంబంధించిన డ్యూయల్ ఛానల్ సింగిల్ ఛానల్వి ప్లస్ ప్రైజెస్ కూడా ఇక్కడ అవైలబుల్ చార్ట్స్ అయితే మంచి చేసాం. సో బాగానే ఉంది కానీ అలా పెద్ద బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడే చెప్తున్నా, ఇవి ర్యామ్స్ కొత్తగా వచ్చినాయి. సో నా ఒపీనియన్లో ర్యామ్ కాడ కొత్త జనరేషన్ కాడ పోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. DDR4కి వెళ్ళండి, మీకు ఆ ప్రైస్లో డబల్ ర్యామ్ కెపాసిటీ వస్తుంది అనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి గా, DDR5 16GB మీకు అరౌండ్ 15,000-16,000 మధ్యలో వస్తుంది. అది 15,000-16,000కి మీకు 32GB దాకా DDR4 వస్తుంది. సో ఎవరైతే వర్క్ స్టేషన్ లేకపోతే వాటికి గేమింగ్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ర్యామ్ అవసరం అవుతుంది, వాళ్ళకైతే బెటర్ వాల్యూ ఫర్ మనీ DDR4 అయితే కరెంట్ సిచ్యువేషన్స్లో. లేదు నేను ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటా అంటే ఇట్లా మీరు ఆబ్వియస్గా DDR5 కోసం వెయిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అనమాట. ఇంటెల్ వాళ్ళైతే అనౌన్స్ చేశారు ప్రెస్ రిలీజ్ అనమాట, ఇది ఇంటెల్ ఆర్క్ ప్రో A40 and A50 డెస్క్టాప్ ప్రొఫెషనల్ GPUs అనమాట. సో ఇవి ప్రొఫెషనల్ GPUs అనమాట, కొంచెం స్లిమ్ స్లీక్ ఉంది. ఇక్కడ పైన చూసుకుంటే A40 అనమాట అండ్ A50 బేసిక్ సింపుల్ డిజైన్ ఉంది. అండ్ ఇది దేనికి వాడతాను అంటే సింపుల్ చెప్పుకోవాలంటే గైస్ వర్క్ స్టేషన్స్కి వాడతారు అండ్ కంటెంట్ క్రియేషన్కి అవిటికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సెగ్రిఫైండ్ ఆగస్ట్ 11 డొమి యూజింగ్ ఇంటెల్ ఆర్క్ ప్రో సిస్టమ్స్ అండ్ API రెండర్ టూల్ కి క్యాన్ బి సీన్ ఇంటెల్ బూత్స్ అనేసి అవుతాం ఇక్కడ మెటీరియల్. ఇంకా ఏమైతే మీకు దీనికి సంబంధించిన మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఇంకా డెప్త్గా అర్థం చేసుకోవాలంటే గైస్ మీరు సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో నేను ఈ వెబ్సైట్స్ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కింద ప్రొవైడ్ చేసేస్తాను.
మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ గైస్ కమింగ్ టు 5G కి వచ్చేసరికి ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ అయితే కాదు, కన్ఫర్మ్డ్ అప్డేట్ కాదు కాబట్టి నేను లింక్స్ ఏం ప్రొవైడ్ చేస్తలేను. సో న్యూస్ ఏంటంటే బై 5G మేబీ ఇది ఇండిపెండెన్స్ డే రోజు అయితే లాంచ్ అవుతుంది జియో వాళ్ళ నుంచి, అండ్ అప్కమింగ్ మంత్ ఎండ్ లేకపోతే సెప్టెంబర్లో ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేసేస్తారు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఎక్కడ నాకు ఆర్టికల్ కనిపించలే, కొన్ని టాక్స్ వచ్చినాయి అంతే, అంటే గ్రూప్స్లో అక్కడక్కడ మీమ్స్ లాగా చూస్తారు కదా, సో అలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ కాస్ట్ గైస్ ముందు చెప్తున్న 5G కాస్ట్లు అయితే కొంచెం ఎక్కువనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే స్టార్టింగ్లో మనకు కూడా 4G వచ్చినప్పుడు కూడా కాస్ట్ అనేది ఎక్కువ ఉండే. ఇప్పుడు జర 4G తగ్గింది, 3G కూడా ఎవరు వాడతలేరు. సో మెల్లమెల్లగా 4G కంటే కూడా 5G మెల్లమెల్లగా స్లో అవుతుంది, కానీ ప్రస్తుతం ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది. అండ్ చూడాలి జియో వాళ్ళైతే బాగా అనిపించు, కానీ నాకు తెలిసిన వరకు అయితే మ్యాక్సిమం యూట్యూబర్స్ అందరూ కూడా ఎయిర్టెల్ 5G రికమెండ్ చేస్తారు. అండ్ జియో వాళ్ళది కూడా నేను ట్రై చేయాలి. సో ఇక్కడ నా దొరికితే మన ఇన్వెస్ట్మెంట్ దొరికితే ఇట్లా కంపల్సరీ విజిట్ చేసి మీకోసం అయితే వీడియో చేస్తాం బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.